తెలంగాణలో గడిచిన 3 4 దశాబ్దాలుగా లేని ఒక కొత్త వాతావరణం కనిపిస్తుంది। వాస్తవానికి 1956 తర్వాత వచ్చిన రాజకీయ పార్టీలు విస్తరించిన భావజాలాలు వేరు। ఇవాళ తెలంగాణలో ఉన్న భావజాలాలు వేరు। వాస్తవానికి భారతీయ జనతా పార్టీ తన భావజాలాన్ని ఇంత ప్రజల్లోకి తీసుకెళ్తుంది అనే ఒక అంచనా కూడా లేని పరిస్థితి నుంచి ఇవాళ చాలా బలంగా తన ఉనికిని చాటుకొని ఒక గట్టి ప్రయత్నం తెలంగాణలో చేస్తున్నది। ఇక్కడ గమనించవలసినది తెలంగాణలో ఇంత ముందునే కాంగ్రెస్ టిఆర్ఎస్ ఉన్నది। ఆ మాటకు వస్తే అంత ముందు కమ్యూనిస్ట్ భావజాలం చాలా బలంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నది। అది మెల్లమెల్లగా దాని ప్రభావం తగ్గుతున్న కొద్దీ కొత్త రకమైన భావజాలాలు బలంగా వస్తున్నాయి। అప్పటికే ఉన్నప్పటికీ కూడా అంత బలమైన ఉనికి తెలంగాణలో లేదు, అక్కడక్కడ ఉన్నది, అంత బలంగా లేదు। 90ల్లో బీఎస్పీ కొంత ఉన్నప్పటికీ కూడా అది క్షేత్ర స్థాయిలోకి అంత బలంగా వెళ్ళలేదు। ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ఒక 2-3 రకాల సమీకరణాల వచ్చు లేకపోతే కనుక 2-3 రకాల భావజాలాలు చాలా బలంగా వెళ్తూ ఉన్నాయి। ఒకటి బీజేపీ వాళ్ళు యాత్ర చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, గడిచిన కొంతకాలంగా హిందుత్వ భావజాలాన్ని చాలా బలంగా పబ్లిక్లోకి తీసుకొని వెళ్ళిపోతున్నారు। రెండవది ఇది ఈ భావజాలం చాలా బలంగా వెళ్తున్న ఈ సందర్భంలోనే బహుజన భావజాలం కూడా పూలే అంబేద్కర్ భావజాలం కూడా అంతే బలంగా తెలంగాణలోకి వెళ్ళిపోతుంది। అంటే బీజేపీ ఒకవైపున యాత్ర, రెండవ వైపున బీఎస్పీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, డిఎస్పీ నుంచి విశారద, అంటే ఇట్లా ఈ భావ బీఎస్పీ డిఎస్పీ దాదాపు ఒకే భావజాలం అయినప్పటికీ కూడా ఈ రెండు సమాంతరంగా వెళ్ళిపోతున్నప్పటికీ బీజేపీ తను ఇంతకుముందు లేని ప్రాంతాల్లోకి బలంగా వెళ్ళిపోతూ ఉన్నది। ఒకప్పుడు చాలా బలమైన ఉనికిని కలిగి ఉన్న కమ్యూనిస్టులు వాళ్ళ ఆ భావజాలం అక్కడక్కడ కొన ఏమన్నా మిగిలి ఉన్నా సరే కానీ ఈ దళిత్ బహుజన్ కాన్సెప్ట్ అనేది న్యూట్రల్ ఉన్న వాళ్ళు తన వైపు తిప్పుకునే ప్రయత్నం బలంగా చేస్తూ ఉన్నది। బీజేపీ వైపు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఉన్న వాళ్ళు పైన మోడీ నుంచి చూసుకొని ఇవాళ జరుగుతున్న రాజకీయ పరిణామాలలో ప్రాంతీయ పార్టీలు టీఆర్ఎస్ కంటే దాని నుంచి ప్రాంతీయ పార్టీలకు కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి కాబట్టి టీఆర్ఎస్ కొంత ఇక్కడ ఆ ప్రభావం ఎట్టుంటుంది ఇప్పుడు చెప్పలేము, ముందు ముందు ఎట్టుంటో తెలియదు, కానీ మిగతా ఏ పార్టీకి లేనటువంటి వాళ్ళు ఇప్పుడు కనుక కొంత ఆలోచిద్దాం అనుకునే వాళ్ళు హిందుత్వ భావజాలం వైపు వస్తారనే బలమైన నమ్మకంతో బీజేపీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు। ఇవన్నీ తప్పకుండా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వీటి ప్రభావాలు తప్పకుండా ఉంటాయి, ఎందుకంటే కొత్త తరం ఎదిగింది, కొత్త ఓటర్లు వచ్చారు, ఈ కొత్త తరం కొత్త ఓటర్లు మీడియా సోషల్ మీడియా మనసులను చాలా ప్రభావితం చేస్తున్నాయి, వాళ్ళ ఆలోచనలు కూడా ప్రభావితం చేస్తూ ఉన్నాయి। కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఓట్ల చీలిక ఉంటుంది, సీట్ల చీలిక ఉండే అవకాశం కూడా తప్పకుండా ఉంటుంది। ఇవి తెలంగాణ సమాజంలోకి రెండు శిబిరాలు, అంటే బీసీలకు ఎస్సీలకు శిబిరంగా చాలా బలంగా పూలే అంబేద్కర్ వెళ్ళిపోతూ ఉన్న సందర్భం ఒకటి కనబడుతున్నది। ఒకప్పుడే వర్గ దృక్పథం మాత్రమే ఉన్న తెలంగాణలో ఇప్పుడు వర్గానికంటే కూడా సామాజిక అంతరాలు కులస్పృహ చాలా బలంగా పెరుగుతూ ఉన్నది। ఇది ఒక అందుకు మంచిది, ఇది ఒక అందుకు కూడా ఇది ముందు ముందు రాబోయే రోజుల్లో ఇబ్బందికరమైంది కూడా। బీజేపీ వైపున జరుగుతున్న తన భావజాలన్ని హిందుత్వ భావజాలు ఎట్లయితే బలంగా తీసుకొని పోతున్నదో అది దానిపైన నానా రకాల చర్చలు ఉన్నాయి। సరే చర్చలు ఎట్లా ఉన్నా సరే కానీ ఇంతకు ముందు లేని భావజాలం, ఇంతకు ముందు లేని ఆలోచన తీరులు ఆలోచన ధోరణులు తెలంగాణ సమాజం మీద కనబడుతూ ఉన్నాయి, ఈ తరం మీద కనబడుతూ ఉన్నాయి। ప్రజలకు వెనువెంటనే ఒక రాజకీయ నాయకుడు మాట్లాడే ఉంటే దాని పూర్వపరాలు తెలుసుకుంటున్నారు, దాన్ని వాళ్ళే విశ్లేషణ కూడా చేసుకుంటున్నారు, విశ్లేషణ చేసుకునే తరం కూడా ఇప్పుడు వచ్చి ఉన్నది। కాబట్టి ఈ భావజాలాల ప్రభావం తప్పకుండా తెలంగాణ పైన ఉంటుంది, ఎన్నికల పైన తప్పకుండా ఉండడానికి అవకాశాలు చాలా ఎక్కువనే ఉంటుంది కూడా।